सीएम जगनमोहन रेड्डी मूर्खत्व अहंभाव पोलवर निर्माणा की शापाल मारा पोलवर निचिपोवानी प्रधान कारकड़ मुख्यमंत्री टीडीपी नेता माजी मंत्री देवेनेनी उमामहेश्वरराव आरोप मंत्री शेखावत व्याख्य जगन रेड्डी एम समाधान चेप्तार प्रश्न गत प्रभुत्व पोलवर जरूरत पनल रद्द चयवदी एजेंसी पीपीए केंद्र प्रभुत्वं चेप्पिना जगन रेड्डी मूर्खत्वंतो ముందుకెళ్ళారని విమర్శించారు. కొత్త సంస్థలకు పనులు అప్పగిస్తే జరిగే తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న కేంద్ర ప్రభుత్వ ప్రశ్నకు ముఖ్యమంత్రి నోరెత్తలేదన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ 26 జిల్లాల రైతాంగానికి నీరిచ్చే ప్రాజెక్ట్ 50 లక్షల క్యూసికల వరద నీటి ప్రవాహాన్ని స్పిల్వే ద్వారా సముద్రానికి వెళ్ళే విధంగా నిర్మించిన ప్రాజెక్టు 960 మెగావాట్లు జలవిద్యుత్తు రాష్ట్రానికి వరమిచ్చే ప్రాజెక్ట్ అది విద్యుత్తు 5 సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలనలో 11537 కోట్లు పని జరిగింది. ఇవాల చూడండి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేశాడు. 2019 ఫ్లడ్ స్పిల్వే మీద వచ్చింది. స్పిల్ ఛానల్ మీద మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సౌందర్యలోకి ఫ్లడ్ అంతా వెళ్ళింది. ఆ రోజు అక్కడ కూడా ఎత్కమ్ రాక్ఫెల్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ని భద్రపరచకుండా గాలికి వదిలేశారు, గోదావరికి వదిలేశారు. గోదావరి తల్లి 2019లో కూడా డయాఫ్రమ్ వాల్ని కాపాడింది. 2020 ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఏదైతే పెద్ద ఎత్తున గోదావరి వచ్చిందో ఆ టైంలో డయాఫ్రమ్ వాల్కి ఇబ్బంది వచ్చిందని సెంట్రల్ వాటర్ కమిషను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పేదాకా ఈ బుల్లెట్ దింపుతానన్న మంత్రి నిద్రపోతున్నాడు. ఈ ముఖ్యమంత్రి పోలవరం పవర్ ప్రాజెక్టు కొట్టేశానని ఆనందంలో ఉన్నాడు. ఆ పవర్ ప్రాజెక్టు కూడా 960 మెగావాట్లు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రంలో పూల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మంత్రి గారిని ఒప్పించి ఆ 960 మెగావాట్ల జల విద్యుత్తుని ఏపీ జన్కోకు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ పనులు క్యాన్సిల్ చేసి జర్మనీలో టర్బైన్లు రెడీ అయినాయి. 2020కి డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది, 2021-2022కి 960 మెగావాట్లు జల విద్యుత్తు ఈ రాష్ట్రానికి వచ్చేది. యూనిట్ అది రూపాయికి బ్రహ్మాండంగా ఇవాళ 20 రూపాయలు యూనిట్ కరెంటు బయట రాష్ట్రాల నుంచి కొంటా ఉన్నాడు. ఆ 3500 కోట్లు కూడా పవర్ ప్రాజెక్ట్ డబ్బులు మనం సేవ్ చేసుకుని ఉండేవాళ్ళం. ఈ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు వల్ల బయట రాష్ట్రాల్లో కొనే కరెంటు కొనే పని లేకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జల విద్యుత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఖర్చు పెట్టిన 3500 కోట్లు ఏపీ జన్కోకి డబ్బులు వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుతో ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని ఓవరాలింగ్ చేయకుండా నాశనం చేసి బయట కరెంటు కొంటున్నాడో కమిషన్ల కక్కుతో ఆ కరెంటు కొనుగోలులో కక్కుర్తి కోసం ఐడ థర్మల్ ప్రాజెక్ట్స్ని నాశనం చేశాడు, రెడీ అయిన పవర్ ప్రాజెక్ట్స్ని రెడీ చేసి నాశనం చేశాడు, మళ్ళీ ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టుని ఇక్కడ నాశనం చేశాడు. దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత